ఫస్ట్ మీ నాట్య యాత్ర ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి. మాది ట్రెడిషనల్ తమిళ్ ఫ్యామిలీ, సో ఇంట్లో అందరూ సో అలానే అందరితో పాటు నేను నేర్చుకున్నాను. భరతనాట్యమే కాకుండా సంగీతంలో కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నారు, సో సంగీతం వైపు ఎలా వెళ్ళారు? ఇంట్లో అందరూ పాడతారు, యాక్చువల్లీ మా నాన్నమ్మ పాడేవారు, అమ్మమ్మ పాడతారు. సో సంగీతం అన్నది కంపల్సరీ, నేర్చుకోవడం వరకు అయితే కంపల్సరీ. ఇవాళ ప్రొఫెషనల్గా పాడుతున్నాను, డాన్స్ చేస్తున్నానంటే మీరు కూడా ఎలాంటి ఫ్యూజన్ అట్లాంటివి ఏమైనా చేస్తారా? ఓన్లీ భరతనాట్యం, వేరియస్ ఆర్టిస్ట్. ఇప్పుడు జర్మనీలో వెళ్ళినప్పుడు ఒక అది చేసేటప్పుడు అది ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్. మీరు చదవడం మాత్రం లా చదివారు కదా, సో అదేమైనా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారా లేకపోతే మొత్తం పక్కకు పెట్టేశారా? ఒకప్పుడు ప్యాషన్ ఉండేది, ఇప్పుడు కూడా లా సబ్జెక్ట్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. బికాజ్ కోర్టుకి వెళ్ళి వెళ్ళాను, 90% అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ సో అందుకనే ఆ ఫీల్డ్లో నేను ఫుల్ ఫ్లెజ్గా దిగలేకపోయాను. మీరు విదేశాల్లో కూడా చాలా పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు, అక్కడ వాళ్ళు కావాలని పిలిపించుకొని మీతో డ్యాన్స్ చేయించుకుంటూ ఉంటారు, కొరియోగ్రాఫ్ స్పెషల్గా చేయించుకుంటారు, సో ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. విదేశాలు అన్నప్పటికీ న్యాచురల్గా వాళ్ళకు కూడా డిఫరెంట్ థీమ్స్, కొత్త రకమైన ప్రయోగాలు, ప్రక్రియలు ట్రై చేస్తుంటారు అందరు కూడా. మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఎస్పెషలీ అయితే మీకు అరుదైన అవకాశం వచ్చింది సినిమా ఇండస్ట్రీలో, బాలరామాయణంలో సీతాదేవిగా. 1995 అక్టోబర్లో నా భరతనాట్యం అరంగేట్రం జరిగింది. సో 10 ఇయర్స్ పాప అరంగేట్రం చేసిందని బాగా కవర్ చేశారు ప్రెస్లో. సో కరెక్ట్గా అప్పుడే ఎంఎస్ రెడ్డి గారు అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి మా ఫ్యామిలీని కాంటాక్ట్ చేయడానికి ఆయన పాపం ఎన్నో రోజులు పట్టాయి. మీకు మీరు వెతుక్కోకుండానే వచ్చిన అవకాశం కదా అది, మరి ఎందుకు కంటిన్యూ చేయలేదు? రామాయణం తర్వాత బోలెడిన్ ఆఫర్స్ వచ్చాయి యాక్చువల్లీ, బట్ మెట్టిన ఇంటికి వెళ్ళినప్పుడు హౌ దే రిసీవ్డ్ అంటే తెలిసే ఉంటుంది కదా చేసుకోవడానికి. బ్రిటిష్ దగ్గర నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లార్డ్ మౌంట్బాటన్ వెళ్ళిపోయిన తర్వాత ఇండియన్స్లో ప్రెసిడెంట్ లాగా అప్పుడు గవర్నర్ జనరల్ వారు రాజగోపాలాచారి గారు అని అందరికీ ఫస్ట్ భారతరత్న, వారి మన గ్రేట్ గ్రాండ్ సన్ మునిమనవుడు నా హస్బెండ్. సో హీఈస్ అ కంప్యూటర్ ఇంజనీర్. రవివర్మ పెయింటింగ్స్లో కూడా మీ పిక్చర్స్ గీయడం జరిగింది, సో అది ఎలా? అది యాక్చువల్లీ ఒక కాన్సెప్ట్ ఫోటోషూట్, సడన్గా ఒకరోజు అలా ఐడియా వచ్చింది. ఓకే, అంటే మీరు వర్ణ ఆర్ట్ అకాడమీ అని కూడా ఒకటి స్థాపించారు. మా గురువుగారు రాజేశ్వరి సాయినాథ్ గారి దగ్గర నేర్చుకున్నప్పుడే ఆ టైంలోనే ఆవిడ ఎంకరేజ్ చేసేవారు అనమాట నెక్స్ట్ పిల్లలకి చెప్పడం వల్ల. సో టీచింగ్ అనేది అప్పటి నుంచి అలవాటైంది. మీరు ఎలాగో సంగీతంలో ఉన్నారు కాబట్టి మా కోసం ఒక ఏదైనా కీర్తన. పురుషాధముడనేను ధరలోన నాయందు మంచితనమేరే. ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ది బటన్ బిలో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.